వాణిజ్య బ్యాంకులకు ధీటుగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు పనిచేస్తున్నాయన్నారు పిఎస్సిఎస్ చైర్మన్ బాపురావు. పొద్దుగల సహకార సంఘం సభ్యులైన పలువురు రైతులకు కర్షక మిత్ర పథకం ద్వారా 44 లక్షల రూపాయల రుణాల చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ మెరుగు రాయేశం, డైరెక్టర్లు కట్ట బాపురావు, మాధవరావు, సతీష్ చంద్రరావు, కుర్ర కీర్తన, ఆనంద్, బాలయ్య, శ్రీనివాస్, నర్సింహులు, ఎంపీటీసీ బాలకృష్ణ, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. మా సొసైటీ నుంచి రైతులకు ఎంతో మేలైన రుణాలు ఇచ్చుకుంటూ వారికి డైరీ అంటే బర్రెలు కొనుక్కోవడానికి, గొర్రెలు కొనుక్కోవడానికి తీసుకొని ఆల్రెడీ రైతులు ఎంతో సద్వినియోగం చేసుకుని వారు ఆల్రెడీ మంచి సకాలంలో రుణాలు మన రెన్యువల్ చేసినట్టుంటే మిగతా రైతులకు కూడా ఎంతో ఆదర్శంగా ఉంటారు. వారు చేయబట్టి వీరు కరెక్ట్ రెగ్యులర్ కట్టినట్టుంటే మిగతా రైతులకు కూడా ఎంతమంది కంటే ఎంతమందికి సొసైటీ నుంచి ఇచ్చడానికి సిద్ధంగా ఉంది. మరి ఒకటి ఏంటంటే ఈ డైరీ సిప్సే కాకుండా ఆల్రెడీ రైతులు ల్యాండ్ డెవలప్మెంట్ చేసుకుని బోర్లు వేసుకోవడానికి కూడా ఎకరానికి 3 లక్షల చొప్పున ఏ ఇన్సూరెన్స్ కట్టలేకుండా ఇప్పుడు కొత్తగా మన ఆల్రెడీ మన సొసైటీ నుంచే స్టార్ట్ చేసినాము. ఇక ఈ దీన్ని సద్వినియోగం చేసుకుని మిగతా రైతులకు ఆదర్శంగా ఉండి మిగతా రైతులకు రుణాలు వచ్చేటట్టు ఈ రైతులు తీసుకున్న రైతులు రెగ్యులర్ కట్టినట్టుంటే మన గవర్నమెంట్ కూడా మనకు అనుకూలమైన ఫండ్స్ ఇవ్వగలుగుతుంది. ఆ అనుకూలమైన ఫండ్స్ వచ్చినట్టుంటే మనం మిగతా రైతులకు కూడా ఎంత రుణం అంటే అంత రుణానికి ఇచ్చడానికి సిద్ధంగా ఉంటాము. కాబట్టి రైతులు సకాలంలో తీసుకుని సకాలంలో రైతులు రుణం చెల్లించి అందరికీ సహకరించాలని మేము సొసైటీ ద్వారా మేము కోరుకుంటున్నాం. ఈరోజు పోతుగల్ సింగిల్ విండో ద్వారా పోతుగల్, మోయిన్కుంట, కొండాపూర్, తెల్లమద్ది గ్రామానికి చెందిన 8 మంది రైతులకు 44 లక్షల రూపాయల రుణాన్ని గొర్రెల పెంపకం కోసము మరియు కర్షక మిత్ర ద్వారా వారి యొక్క ల్యాండ్ డెవలప్మెంట్ కోసము ఇవ్వడం జరిగింది. ఈ పోతుగల్ సింగిల్ విండో ద్వారా తీసుకున్నటువంటి రైతులందరూ తమ యొక్క రుణాలను సకాలంలో చెల్లిస్తున్నారు. కాబట్టి ఇంకా ప్రతి నెల కూడా ఎక్కువ మందికి ఈ యొక్క రుణం ఇచ్చేటువంటి అవకాశం మా సహకార సంఘానికి లభించింది. కాబట్టి రైతులందరూ ఇప్పుడు కొత్తగా కర్షక మిత్ర అనేటువంటి పథకాన్ని ఈ యొక్క నాబార్డు ద్వారా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ కరీంనగర్ వారు ప్రవేశపెట్టడం జరిగింది. మొట్టమొదటి కర్షక మిత్ర రుణాలను ఈరోజు పోతుగల్ సింగిల్ విండో ద్వారా అందించడం జరిగింది. దీనికి ఏమిటంటే ఎలాంటి అంటే ఇప్పుడు ఒకవేళ గొర్రె పెంపకం కానీ బర్ర పెంపకం కానీ బర్ర పెంపకం చేసుకున్నటువంటి బర్రకు 2 సార్లు చెక్కులు వస్తుంది. ఇది కర్షక మిత్ర అయితే ఒకటేసారి లబ్ధిదారులకు చెక్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దీనిలో ఎలాంటి ఇన్సూరెన్స్లు కానీ ఎలాంటివి కానీ అంటే కట్ చేసిన ఉండదు. కాబట్టి రైతులందరూ ఈ కర్షక మిత్రను ఉపయోగం చేసుకోవాలి. ఎన్ని ఎకరాలు ఉన్నా 8 లక్షల వరకు రుణం ఇవ్వడం జరుగుతుంది. ఎకరానికి 2 లక్షల నుంచి హయ్యెస్ట్ 8 లక్షల వరకు మాత్రమే ఈ రుణం పొందేటువంటి సౌకర్యం పోతుగల్ సింగిల్ విండో ద్వారా కర్షక మిత్ర ద్వారా అందజేస్తున్నాము. మరియు ఇంకొకటి ఏంటిదంటే అతి త్వరలోనే మన ఇఫ్కో కంపెనీ వారు పోతుగల్ సింగిల్ విండోకు డ్రోన్ను బహుకరించడం జరిగింది. ఈ డ్రోన్ ద్వారా రైతులు ఇప్పుడు వచ్చేటువంటి పంటకు ఒకవేళ యూరియా చల్లాలనుకుంటే నానో యూరియా అన్ని గోదాములలో మేము సిద్ధంగా ఉంచాం. ఈ నానో యూరియా తీసుకున్నటువంటి రైతు యొక్క పొలానికి మా డ్రోన్ స్ప్రే ద్వారా డ్రోన్ ద్వారా మేము పిచికారీ చేస్తాం. కాబట్టి అతి త్వరలో కూడా డ్రోన్ సేవలు పోతుగల్ సింగిల్ విండో పరిధిలో అందుబాటులోకి రానున్నాయి. దీనికి శిక్షణ కోసం మా దగ్గర నుంచి నర్సింహులు అనేటువంటి వ్యక్తిని మద్రాసు చెన్నైకి పంపడం జరిగింది. వారు అక్కడ శిక్షణ తీసుకుంటున్నారు. 15 రోజులు శిక్షణ పూర్తి చేసుకుని వచ్చిన తర్వాత డ్రోన్ సేవలు అందుబాటులోకి వస్తాయి. త్వరలో డీఏపీని కూడా ఈ యొక్క అంటే లిక్విడ్ ద్రావణ రూపంలో ఇచ్చేటువంటి సదుపాయాన్ని కూడా ఈ యొక్క ఇఫ్కో వారు కల్పిస్తున్నారు. కాబట్టి దీనివల్ల ఏంటిదంటే శారీరక శ్రమ కానీ తర్వాత మనకు కూలీల ఇబ్బంది కానీ తప్పుతుంది. మనకు ఎకరా ఒక 5 నిమిషాల్లోనే ఈ డ్రోన్ ద్వారా యూరియాను మనం చల్లుకోవచ్చు.
కాబట్టి అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు లేకుండా ఈ యొక్క పిచికారి చేసేటువంటి అవకాశం జరుగుతుంది. కాబట్టి దీనికి కూడా డ్రోన్ సేవలను కూడా పోతుగల్ సింగిల్ విండో కల్పిస్తుంది. మరి ఇంకొక విషయం, అతి త్వరలో మనకు ఉన్నటువంటి రెండు పెట్రోల్ బంకులు ఉన్నాయి. ఒకటి మోయినకుంటలో ఉంది, ఒకటి ఆవనూరులో ఉంది. ఈ రెండు పెట్రోల్ బంకులు ఇంతకుముందు కంజ్యూమర్లో ఉండే, ఇప్పుడు రిటైల్ అంటే 24 గంటలు చేసేటువంటి సౌకర్యం ఒక 2 నెలల్లో అది కూడా మనం అందుబాటులోకి తేబోతున్నాం. అక్కడ అన్ని వసతులు ఉంటాయి. జనరేటర్ కానీ, తర్వాత ఎయిర్ పంప్ కానీ, టాయిలెట్స్ కానీ, అన్ని రకాల మోడల్ బంకులుగా ఇప్పుడు పూర్తిగా ప్రైవేట్ బంకులు ఏ విధంగా రిటైల్ బంకులు ఎట్లున్నాయో ఆ విధంగా మోడల్ బంకులుగా తీర్చిదిద్దేటువంటి అవకాశం మాకు వచ్చింది. అతి త్వరలో 2 నెలల్లోనే ఆ సేవలు కూడా అందుబాటులోకి రానున్నాయి. తర్వాత అతి త్వరలో గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారిచే మనం 45 రైస్ ఇండస్ట్రీ శంకుస్థాపన కార్యక్రమం కూడా పెట్టుకున్నాం. దానికి కూడా అన్ని అనుమతులు వచ్చినాయి. ఇటీవలనే గ్రామ పంచాయతీ కూడా మనకు అనుమతి ఇచ్చింది. కాబట్టి టీఎస్ ఐపాస్ నుంచి గ్రామ పంచాయతీ నుంచి అనుమతులు పొందినాం. కాబట్టి ఒక శంకుస్థాపన చేసేటువంటి కార్యక్రమం అతి త్వరలో గౌరవ మంత్రివర్యులు చేయడం జరగబోతుంది. అది కూడా ఒక పెద్ద 3 కోట్ల రూపాయలతో ఆ ఇండస్ట్రీ పెట్టబోతున్నాం. త్వరలోనే మీ సేవను కూడా అందుబాటులోకి తెచ్చేటువంటి ఆలోచన ఉంది. దానికి కూడా గౌరవ మంత్రివర్య గారు, కేటీఆర్ గారు దానికి కూడా మనకు శాంక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ మనం కలిశాము, వారు కూడా సుముఖత వ్యక్తం చేశారు. అతి త్వరలో మీ సేవ కూడా మన పోతుగల సహకార సంఘంలో అందుబాటులోకి రానున్నది. అంటే రైతులు ప్రతిదానికి ఈసీ కావాలన్నా, పానీలు కావాలన్నా, ఏది కావాలన్నా, ఆధార్ కార్డు జిరా ఏది కావాలన్నా కూడా ఉత్సవాలకు పోయేటువంటి అవకాశం లేకుండా మన దగ్గరనే అన్ని రకాల సేవలు రైతులకు కల్పించాలనే ఉద్దేశంతో ఈ మీ సేవను కూడా అందుబాటులోకి తేపుతున్నాం. త్వరలో ఇంకా మరిన్ని సేవలు రైతులకు అందజేసేటువంటి ప్రయత్నం కొత్త కొత్త ఆలోచనలతో ఉన్నాం. అతి త్వరలో అన్ని రకాల కార్యక్రమాలు, అన్ని రకాల సేవలను మా రైతన్నలకు ఇచ్చేటువంటి ఆలోచన మా పోతుగల సింగిల్ విండో ఎప్పటికప్పుడు ముందడుగు వేస్తుంది. కాబట్టి రైతులందరూ తమ తీసుకున్నటువంటి రుణాలను సకాలంలో చెల్లించండి. ఇంకా చాలామందికి మేము రుణం ఇచ్చేటువంటి అవకాశం వస్తుంది. కారు రుణం, కాలు రుణం అంటే కాళ్ళ పైన కానివ్వండి, బంగారం పైన కానివ్వండి, వ్యవసాయ భూముల పైన కానివ్వండి, దేనిపైనైనా మేము పర్సనల్ లోన్స్ కానివ్వండి, ఏ లోన్ అయినా మేము అన్ని రకాల లోన్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ సేవలను ఉపయోగించుకోండి. దయచేసి పోతుగల సింగిల్ విండోను ఇంకా అభివృద్ధి పథంలో తీసుకెళ్ళడానికి మీ వంతు సహకారాలు ఎప్పటికీ మాకు అందిస్తారని కోరుకుంటున్నాం.